वैएस विवेकानंद रेड्डी हत्य केस दर्याप्तु एप्रिल 30 लोपल पूर्ति चेयालनी स्पष्टमैन आदेशालु सुप्रीम कोर्ट सीबीआई की अंदिंचिंदी। तदनुगुणंगा सीबीआई प्रस्तुतं पनिचेस्तुन्न బృందంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి రామ్ సింగ్ అనే ఒక వ్యక్తిని తప్పించి ఒక నూతన సిబిఐ బృందాన్ని నియమించి అవి ఆ కాలపరిమితి 30 ఏప్రిల్ లోపల పూర్తి చేసే విధంగా సిబిఐ అత్యంత వేగవంతంగా ఈ యొక్క దర్యాప్తుని పూర్తి చేసే పరిస్థితికి వచ్చింది। 4 సంవత్సరాలుగా ఈ దర్యాప్తు సంస్థలు ముందు ఈ కేసు హత్య జరగగానే పులివెందల్లో రాష్ట్ర ప్రభుత్వం పులివెందల్లో కేసు నమోదు చేసింది। ఆ పులివెందల కేసుని సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కందించారు। ఆ సిట్ జరుగుతూ ఉండగా వివేకానంద కుమార్తె యొక్క అభ్యర్థన మేరకు కోర్టు ఆదేశాల ద్వారా సిబిఐకి అప్పజెప్పారు। సీబీఐకి అప్పజెప్పిన ఒక అడుగు ముందుకు పడలా। సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్న తర్వాత కేసు దర్యాప్తు వేగవంతమైంది। ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు 40 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ఆ నిందితులు సమాచారం ఇస్తున్నారు। దాంట్లో అడ్వాన్స్ గా ఒక నిందితుడు ప్రస్తుతం అప్రూవర్ గా మారిన దస్తగిరికి చేతికి ముట్టినట్టుగా కూడా సమాచారం ఉంది। ఇక రకరకాల కారణాలు చెప్తున్నారు ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడ్డాడు, ఇందువల్ల జరిగింది, ఆయన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు బ్రదర్ కదా సోదరుడు కదా ఎందుకు చంపారు, ఆయన గతంలో పులివెందల నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేశాడు, కడప లోక్సభకు పోటీ చేశాడు, ఎప్పుడు పోటీ చేసినా కూడా వివేకానందరెడ్డి వివాద రహితుడు, ఆయనకి ఒక మంచి పేరున్నది, కడప జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరుంది। అటువంటి వ్యక్తి ఎవరికి ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి ఎందుకు హత్య గావించబడ్డాడంటే ప్రజల్లో ప్రచారంలో ఉన్న రకరకాల అంశాలు రోజు మీడియాలో చర్చలు జరుగుతున్న అంశాలు ఏంటంటే ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి, భారతికి మేనత్త కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి, అంటే భారతి యొక్క ప్రమేయం ఏంటంటే అవినాష్ రెడ్డికి కడప లోక్సభ సీట్ ఇవ్వాలని। వివేకానంద రెడ్డి ఏం చెప్పాడంటే వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మారి వైఎస్ఆర్సీపీ లోకి వచ్చినప్పుడు ఆయన కోరిక ఏంటంటే జగన్ చెప్పాడు, ముక్కుసూటిగా చెప్పాడు, జగన్ కడప లోక్సభ సీటు నాకన్నా ఇవ్వు, లేదు నాకు కాకపోతే విజయమ్మకి ఇవ్వు, నీ తల్లికి ఇవ్వు, లేదు నీ చెల్లెలకి ఇవ్వు, మా ముగ్గురులో ఎవరో ఒకరికి ఇవ్వు, మన ముగ్గురు మా ముగ్గురిని దాటి వేరే వాళ్ళకి ఇవ్వటం మాకు ఇష్టం లేదు, నాకు విజయముకి శర్మలకు కూడా మాకు ఇష్టం లేదని ముక్కుసూటిగా చెప్పాడు। ఇది రుచించక రాజకీయంగా వైఎస్ వివేకానంద రెడ్డి అడ్డం పడుతున్నాడు, అడ్డం తొలగించుకోవాలని ఆయన లేపేశారనేది ఒక వాదన। ఇంకోటి వైఎస్ వివేకానంద రెడ్డి ఆయనకి మహిళలకి ఓ సంబంధాలు ఉన్నాయి, ఆయనకు ఒక రెండవ భార్య ఉన్నది, అలాగే ఈ నిందితుల్లో ఒక వ్యక్తి సునీల్ యాదవ్ తల్లిని ఏదో బలాత్కారం చేశాడని, ఇవన్నీ కేవలం ఆరోపణల కొరకే ఆరోపణలు। ఆ రెండవ భార్య అనధికారిక భార్య, వివాహం చేసుకున్నట్టు ఆధారాలు ఏమి లేవు, సునీత కుమార్తెకు రెండవ భార్యకు ఏవో ఆర్థిక లావాదేవీల విషయాల్లో అభిప్రాయ భేదాలున్నాయి, కనుక ఈ మహిళా సంబంధాల వల్ల అక్రమ సంబంధాల విషయంలో
ఆ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గావించబడ్డాడని ఇంకొక స్టోరీ. ఇంకోటి ఏంటంటే ఈయనకున్న ఆస్తి, ఈయన వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డిలో ఆయన ఆస్తిలో భాగం రావాలి. మరి ఆయనకు భాగం లేకుండా అసలు మనిషే లేకపోతే లెక్కలు చెప్పవలసిన అవసరం ఉండదని చెప్పి మరి ఆయన ఆస్తినంతా కబళించడానికి ఆయన లేపేశారని మరికొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క హత్య అనేది చాలా దురదృష్టకరం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 30వ తారీఖు పూర్తి చేయమంది. రాష్ట్ర హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ముందస్తు బెయిల్ విషయంలో 25 ఏప్రిల్కి వాయిదా వేసింది. అటు చెప్పలేదు, ఇటు చెప్పలేదు, బెయిల్ ఇస్తామని చెప్పలేదు, ఇవ్వము అని చెప్పలేదు. సిబిఐ అంటుంది ఈ కుట్రకు కీలక వ్యక్తులు భాస్కర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఈ ఇద్దరు నడిపించారని, ఈ నిందితుల్లో ఎర్రగంగిరెడ్డి ఆయన క్రియాశీలక పాత్ర పోషించాడని, ఎర్రగంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నాడు, ఆయన బెయిల్ రద్దు చేయమని జిల్లా కోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆ రెండు కోర్టుల్లో కూడా సిబిఐకి చుక్క ఎదురైంది. లేదు, ఎర్రగంగిరెడ్డికి బెయిల్ రద్దు చేయవలసిన అవసరం లేదు అని ఆ కోర్టులో తీర్పు వచ్చింది. ఆ తీర్పు వస్తే సిబిఐ సుప్రీంకోర్టులో కేసు అప్పీలకు వెళ్ళింది. ఎర్రగంగిరెడ్డి ప్రధాన సూత్రధారుడు, ఆయన ఆధ్వర్యంలో జరిగింది కనుక ఆయన బయట తిరగటం మంచిది కాదు, ఆయన సాక్షులను ప్రభావితం చేయొచ్చు, కొంతమంది సాక్షులు కూడా మనకు కనపడకుండా పోతారేమో అనేది కూడా భయాన్ని వ్యక్తపరిస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాకుండా తెలంగాణ హైకోర్టుకి ఎర్రగంగిరెడ్డి యొక్క బెయిల్ రద్దు విషయాన్ని తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఎర్రగంగిరెడ్డి యొక్క ఆయన బెయిల్ రద్దు విషయం 25 ఏప్రిల్ తేల్చనుంది. 25 ఏప్రిల్ వైఎస్ అవినాష్ రెడ్డి పెట్టుకున్న ముందస్తు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్పై కూడా తీర్పు రాబోతూ ఉంది. స్వల్ప సమయం మళ్ళీ వాదోపవాదాలు జరిగినా 25 ఏప్రిల్ యాంటిసిపేటరీ ముందస్తు బెయిల్ ఇస్తామా లేదా అనేది నిర్ధారణ జరుగుతుంది. సిబిఐ గట్టిగా వాదిస్తూ ఉంది. భాస్కర్ రెడ్డి కుమారుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి బలంగా ఈ కేసులో కుట్ర ప్రణాళిక అమలు చేయించడం, పర్యవేక్షణ మరణానంతరం జరిగిన పరిణామాలు, అలాగే సాక్ష్యాలు తారుమారు చేయడానికి అక్కడ రక్తపు మడుగులో గొడ్డలతో చంపితే రక్తపు మడుగులో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఆ రక్తమంతా తుడిచేసి చర్మంపై కుట్లు వేసి అది హార్ట్ అటాక్గా చిత్రీకరించి హార్ట్ అటాక్ అని చెప్పి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారని, ఇంత కథని సిబిఐ కూలంకషంగా అధ్యయనం చేసి అన్నీ కూడా రికార్డుల్లో ఎక్కించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో అందరూ ఎదురు చూస్తున్నారు 25 ఏప్రిల్ ఏం జరగబోతా ఉంది. 1, ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు అయితే మళ్ళీ ఆయన జైలుకు వెళ్తాడా లేదా. 2, వైఎస్ అవినాష్ రెడ్డి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని పెట్టుకున్న దరఖాస్తు తిరస్కరిస్తారా లేదా. తెలంగాణ హైకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ తిరస్కరించినా అరెస్టు చేస్తారని ఇక్కడ ఏమీ కూడా గ్యారంటీ లేదు. సిబిఐ ఒక వెసులుబాటుని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, అంతేగాని లోక్సభ సభ్యుడైన వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఎక్కడా కూడా అలాంటి ప్రణాళిక మాత్రం సిబిఐ దగ్గర లేదు. కానీ ఎర్రగంగిరెడ్డి బయట తిరగకూడదు, ఆయన తప్పకుండా జైల్లోనే ఉండాలి, బెయిల్పై బయట తిరగకూడదు అని చెప్పేది మాత్రం బలంగా సిబిఐ ఒక వాదనలు వినిపించి అది మాత్రం సాఫల్యమయ్యేలా చూసుకుంటారు. ఇక దస్తగిరిని ఆయన అప్రూవర్గా మారి మొత్తం సమాచారం కథంతా ఆయన బయటపెట్టేశాడని ఆయనపై అక్కసుతో ఆయన ఏమైనా ప్రాణహాని ఉంటుందని చెప్పి సిబిఐ వాళ్ళు గతంలో
వన్ ప్లస్ వన్ గన్మెన్లు అంటే ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి ఇచ్చే రక్షణ వన్ ప్లస్ వన్ గన్మెన్లు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని పెంచేసి మంత్రుల కంటే కూడా ఎక్కువ సెక్యూరిటీని దస్తగిరి దగ్గర పెట్టారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీ వన్ ప్లస్ ఫైవ్. ఐదుగురు గన్మెన్లు ఇవ్వటం అంటే సామాన్యమైన పరిస్థితి కాదు. దస్తగిరికి ప్రాణహాని ఉన్నదని దర్యాప్తు సంస్థ సిబిఐ గమనించింది. కనుక కోర్టులు తెలంగాణ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టులో 4-5 రోజులు సమయం ఇచ్చి 25 దాకా పొడిగించటంపై సునీతారెడ్డి సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. మీరేమో 30 ముగించమన్నారు, తెలంగాణ హైకోర్టు అక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద వాదోపవాదాలు విన్నారు, రోజంతా విన్నారు, ఆయన ఏమి తీర్పు చెప్పలేదు. కనుక మీరు జోక్యం చేసుకుని వైఎస్ అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పి సునీతారెడ్డి న్యాయవాదులు సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అది వాదోపవాదాలు జరుగుతున్నాయి. 25 ముందే సుప్రీంకోర్టు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఏమైనా స్పందిస్తుందా అని వేచి చూడాలి. ఏది ఏమైనా ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా సుప్రీంకోర్టు అధీనంలో జరుగుతూ ఉంది, ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కనుక జిల్లా కోర్టులు హైకోర్టులు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుకూలంగా వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి సుప్రీంకోర్టు యొక్క పోకడలకు అనుకూలంగా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం తావులేదు. రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్ళు కానీ ఈ వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఏమాత్రం ఉండబోవు. 21 నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్కు ఒక విహారయాత్ర పెట్టుకున్నాడు. ఆయన 1-2 రోజుల పాటు వెళ్ళాలనుకున్నాడు. ఇక్కడ జరుగుతున్న వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు, అలాగే అవినాష్ రెడ్డి ఆయన రోజువారీ సిబిఐ 9 గంటలు 11 గంటలు 10 గంటలు విచారణ జరపడం, ఆయన ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టు ఏమాత్రం ఎటువంటి ఆదేశాలు ఇవ్వకపోవటం, అవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటన కూడా రద్దు చేసుకోవటం అనేది ఒక విశేషంగా భావించాలి. సరే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకున్నాడంటే జరిగేదేదో జరుగుతుంది. రేపు వైఎస్ అవినాష్ రెడ్డిను ఆయన కూడా అరెస్ట్ చేసిన, అరెస్ట్ చేసిన సమయంలో సరే ఇక్కడ నైతిక మద్దతుగా ఉన్నట్టుంటుంది, మరి ఆయనపై రోమ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్న విధంగా మరి సొంత కుటుంబ సభ్యులు, భారతి యొక్క మేనత్త కొడుకు అవినాష్ రెడ్డి, భారతి యొక్క మేనత్త భర్త భాస్కర్ రెడ్డి జైళ్ళలో వాళ్ళ జైల్లో ఉన్నప్పుడు మనం విహారయాత్రకి లండన్కి వెళ్ళటం ఎంతవరకు సమంజసమని ఆ దంపతులు ఇద్దరు నిర్ణయం చేసుకుని ఆ లండన్ యాత్రని పూర్తిగా వాయిదా వేసుకోవటం జరిగింది. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు, రాజకీయ పార్టీలు, న్యాయవాదులందరూ కూడా తెలంగాణ హైకోర్టులో ఏం జరగబోతా ఉంది, సుప్రీంకోర్టులో ఏం జరగబోతా ఉన్నదని ఎప్పటికప్పుడు నిశితముగా గమనిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో రోజు, అలాగే పత్రికల్లో కూడా ప్రతిరోజు పుంఖాను పుంఖాలుగా ఏ విధంగా ఒక మంచి మనిషి వైఎస్ వివేకానందరెడ్డి కుట్ర కోణంలో హత్య గావించబడ్డాడు, అర్ధరాత్రి సమయంలో ఆయన చంపారు, మరి తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో ఆయన యొక్క మరణాన్ని ప్రకటించడం, ఇవన్నీ కూడా మరి సభ్య సమాజం ఎవరు కూడా ఇది హర్షించే విషయం కాదు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన నిందితులకు కఠినముగా ఎంతటి వారైనా, రాజకీయంగా పలుకుబడి ఉన్న వారైనా వాళ్ళకి శిక్ష పడాలి అని తెలుగు రాష్ట్ర ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.